నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఒంగోలులోని క్రిస్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ యేసుబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి అధికారం కోసం ప్రజలపై అబద్ధపు హామీల వరాలు కురిపిస్తున్నారని ఎద్దేవా చేసిన వైఎస్ఆర్సీపీ రాజకీయ పరిశీలకులు సజ్జల రామకృష్ణారెడ్డి. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉద్యోగుల అసోసియేషన్ సభ్యుల మీడియా సమావేశం. హాజరైన రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ. నగరంలోని క్విస్ కళాశాలలో 30వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ట్రాఫిక్ డిఎస్పీ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత రహదారి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వేగంగా వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకుని తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగల్చవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్పీ బిందుమాధవ్, డిఎస్పీ రాధేష్ మురళి, క్విస్ విద్యా సంస్థల చైర్మన్ ఎడమనూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన ప్రకాశం జిల్లాలో సుమారు 100 మండలు జరిగింది. అంటే 100 మండలలో 100 మంది లేకపోతే ఒకటి అటు ఇటుగా చనిపోతే కేవలం రోడ్ యాక్సిడెంట్స్లోనే 485 మంది రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోవడం జరిగింది. అంటే ఈరోజు మండల్స్ కన్నా కూడా ప్రాణాలు అధికంగా పోయే ఏకైక రీజన్ రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అలాగే స్టేట్ వైడ్ ఫిగర్స్ ఇచ్చున్నారు, నేషనల్ వైడ్ ఫిగర్స్ ఇచ్చున్నారు. ఇందులో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ముఖ్యంగా 3 అంశాలు ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ యాక్సిడెంట్, అంటే అక్కడ అదుపు తప్పి మనకు మనమే కింద పడిపోయి డివైడర్ని గుద్దుకుని చనిపోవటం లేకపోతే ఆగున్న వాహనాన్ని గుద్దుకుని చనిపోవటం అదొకటి. రెండోది మనము వేరే వారికి గుద్ది వారి యొక్క మరణానికి మనం కారణం కావటం. మూడోది యాక్సిడెంట్ గురయ్యి మనం బాధితులు కావటం. సో ఇప్పుడు మీరు ఇందాక వీడియోస్ అన్ని చూస్తున్నారు. సో కారును పక్కన చేరేటప్పుడు ఒక హెవీ లోడెడ్ వెహికల్ వచ్చేసి కారు మీద పడిపోయింది, తప్పే వద్దది. సో అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోడ్ యాక్సిడెంట్స్ అనేవి ఎంత సెన్సిటివ్ అంటే మనకి ఎంత అవేర్నెస్ ఉండి మనం ఎంత రోడ్డు మీద ఎంత జాగ్రత్తగా వెళ్ళినా సరే ఈరోజు మళ్ళీ ఇంటికి సాయంత్రానికి సేఫ్గా రీచ్ అవుతామా అంటే క్వశ్చన్ మార్క్ పెట్టుకుని చెప్పుకోవాలి. ఎందుకంటే రోడ్డు మీద మన యొక్క సేఫ్టీ మన యొక్క డ్రైవింగ్ స్కిల్స్ మన యొక్క జాగ్రత్త మీదే కాకుండా పక్క వాళ్ళ నుంచి వచ్చే ప్రమాదం కూడా మన మీద పడితే మనం కూడా రోడ్ యాక్సిడెంట్ గురి కావచ్చు. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది వరస్ట్ కేస్ సినారియోలో మీరు వెళ్ళే డైరెక్షన్లో మనం జనరల్గా నేను రూల్ ఫాలో అవుతున్నాను కదా, నేను రోడ్కి లెఫ్ట్ సైడ్లోనే వెళ్తున్నాను కదా, లేకపోతే ఇది 1 వే కదా, ఇక్కడ ఆపోజిట్ రాకూడదు కదా అనే లాజిక్తో కనుక మీరు బండి నడిపారంటే ఖచ్చితంగా మీరు ట్రాప్లో పడతారు. సో ఎందుకంటే 1 సైడ్లోనే వెళ్ళాలి లేకపోతే లెఫ్ట్ మార్జిన్లోనే వెళ్ళాలి లేకపోతే హై స్పీడ్లో మాత్రమే వెళ్ళాలి అనే నాలెడ్జ్ మీకున్నట్టుగా ఇతరులు డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్నారో వారికి ఉండకపోవచ్చు. సో ఇన్ని రకాల ఎంటిటీస్ మధ్యన మనము రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తూ ఉంటాం. యాక్సిడెంట్స్ వల్ల లైఫ్ లాస్ అవుతుంది, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా విషయాల వల్ల లైఫ్ లాస్ అవుతుంది, కానీ యాక్సిడెంట్స్ గురించి, రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ ఎందుకు చెప్పండి? దిస్ ఇస్ అవాయిడబుల్ హ్యూమన్ లాస్. దీన్ని మనం అవాయిడ్ చేయగలం. ఓల్డ్ ఏజ్ వల్ల, డిసీజ్ వల్ల, ఇన్ఫర్మిటీ వల్ల వచ్చే డెత్ న్యాచురల్గా వచ్చేది, కానీ ఇది అవాయిడబుల్ హ్యూమన్ లాస్, అవునా కదా? సో యాక్సిడెంట్ అవ్వాలంటే 2 పార్టీస్ ఉండాలి, లేదా అప్రప్ట్ యాక్సిడెంట్స్ ఆర్ సెల్ఫ్ ఇన్ఫెక్టెడ్ ఆల్సో. వాళ్ళకి వాళ్ళే స్పీడ్లో వెళ్తూ బ్రేక్ చేసి యాక్సిడెంట్ కూడా అవుతాయి, అవునా కదా? ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతాయంటే అనవసరమైన తొందర స్పీడ్గా వెళ్ళటం, టైంకి స్టార్ట్ అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు, ట్రిపుల్ రైడింగ్ చేయదు. ఇవి మీరు చేయటం కాకుండా మీ ఎడ్యుకేషన్కి మీనింగ్ ఎప్పుడు వస్తుందంటే మీరు మీ ఫ్రెండ్స్కి, పేరెంట్స్కి, ఎవరైతే వాళ్ళకి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్తారో అప్పుడే మీ ఎడ్యుకేషన్కి ఏమైనా అర్థం.
ఇట్లాంటి విచక్షణ కనుక మీరు ఎగ్జిబిట్ చేస్తే చాలా లైఫ్ సేవ్ చేయగలుగుతారు. ఈ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ లాస్తో పాటు ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగేటప్పుడు స్పీడ్గా వెళ్తూ ఇంకొకరిని గుద్దేశారు, వాళ్ళు అడ్డం వచ్చేసారు సడన్గా అంటారు. అడ్డం వచ్చేసేటప్పుడు వీళ్ళు కంట్రోల్ కాలేదంటే డెఫినెట్గా ఓవర్ స్పీడ్గా ఉన్నట్టే కదా, అవునా కదా? లేకపోతే వెహికల్ కంట్రోల్ అవుతుంది కదండి. సిగ్నల్ దగ్గర వెళ్తుంటే నేను రైట్ డైరెక్షన్లో ఉన్నాను, అటు నుంచి వచ్చారండి, ఎవరో తగలేదు, వాళ్ళని మనం చూసుకొని ఆగిపోయినా కానీ వాళ్ళు పాస్ అయిపోయి ప్రమాదాలు నివారించడం అనేది ముఖ్యమైన ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. దానిలో భాగంగానే ఈరోజు మనం ఈ క్రిష్ కళాశాలలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ విల్ బి కండక్టింగ్. దిస్ ఇస్ అ నేషనల్ ప్రోగ్రామ్, ఇట్స్ నాట్ ఎ స్టేట్ ప్రోగ్రామ్. 30th నేషనల్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ ఇది వన్ వీక్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్. దీని ముఖ్య ఉద్దేశము ఇదివరకే చెప్పారు, బట్ ఒకటి వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు స్ట్రెస్ అపాన్ యూ, దట్ ఇస్ ఎన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా కూడా, ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా, ఎన్ని కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టినా కూడా, అన్లెస్ అండ్ అంటిల్ యూ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ సెల్ఫ్ డిసిప్లిన్ దెన్ దిస్ ప్రోగ్రామ్ విల్ బి ఆఫ్ మియర్ వేస్ట్. ఎందుకంటే యాక్సిడెంట్స్ మనం గమనించినట్టయితే నియర్లీ మోర్ దాన్ 60-70% ఆఫ్ ది యాక్సిడెంట్స్ సెల్ఫ్ స్వీయ తప్పిదం వల్ల జరుగుతున్నాయి. ఒక సింపుల్ కామన్ సెన్స్ లూజ్ అయ్యి, ఒక సింపుల్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ జస్ట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వల్ల లాట్ మెనీ పీపుల్ ఆర్ లూజింగ్ దియర్ వాల్యుబుల్ లైఫ్స్. అందుకనే చాలా రకాలుగా క్రియేటర్స్ మీన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాము. ఈరోజు మనం ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత కొన్ని విషయాలు మనం కూలంకషంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మా డిపార్ట్మెంట్ తరఫున ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సంథింగ్ రిగార్డింగ్ ది సిచ్యువేషన్ ఇన్ ఇండియా, ఎలా ఉంది పరిస్థితి అన్నది ఒకసారి మీకు తెలియజేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇండియా ఈజ్ హ్యావింగ్ 3.34 మిలియన్ కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ నెట్వర్క్. 334,000 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్తో ఇండియా చాలా విస్తారంగా ఉంది. దిస్ ఈజ్ ది సెకండ్ లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్, మనం గమనించాలి అన్ని విషయాలు కూడా. అలాగే ఇంకొక విషయం కనుక చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టూ వీలర్స్ మీ అందరూ తెలుసు కదా, టూ వీలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టూ వీలర్స్ లో దిస్ ఈస్ ది సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ ఇన్ ది వరల్డ్. అలాగే కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇండియా ఈజ్ 6th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్. అలాగే కమర్షియల్ వెహికల్స్ తయారు చేయడంలో ఇండియా ఇస్ ది 4th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్. మరి ఇంతటి ఈ రకంగా ఉన్నటువంటి దాంట్లో మనం ముఖ్యంగా గమనిస్తే రోడ్ ట్రాఫిక్ కూడా ఎవ్రీ ఇయర్ 7-10% అనేది పెరుగుతూ ఉంది. మరి ఇటువంటి 7-10% ఎప్పుడైతే పెరిగిందో అది ఓవర్ఫ్లో అవుతుంది, అప్పుడు ప్రమాదాలు దారితీసే అవకాశాలు ఉంటాయి. కారణం ఏంటంటే ముగ్గురు వస్తున్నారు మోటార్ సైకిల్స్ మీద పిల్లలు. మన రోడ్డు మీదనే 3 డ్రైవ్ చేసిన కారణంగా 2 బస్సుల మధ్యలో జామ్ అయిపోయి మన విద్యార్థి చనిపోయాడు. ఆ రోజు పెద్ద ప్యాథమెటిక్ సీన్. తప్పు ఎవరిదే చెప్పుకోవడం కాదు, అక్కడ చేసిన పని కరెక్ట్గా లేదు. సో ఈ ట్రిపుల్ డ్రైవింగ్ ఒక్కొక్కసారి 4 డ్రైవింగ్ కూడా జరుగుతూ ఉంది. అండ్ మోర్ ఓవర్ మీరు 18 సంవత్సరాలు దాటేంత వరకు డ్రైవ్ చేయొద్దని పెద్దవాళ్ళు ఫిక్స్ చేశారంటే దానికి సైంటిఫిక్గా చాలా రీజన్స్ ఉంటాయి. లేకపోతే 15 ఏళ్ళకు కూడా అలౌ చేయొచ్చు కదా, చేయడం లేదు. ఎందుకంటే మీరు శారీరకంగా దాన్ని హ్యాండిల్ చేయగలిగిన పరిస్థితి, మానసికంగా కూడా కొంత కంట్రోల్ ఉండవలసిన పరిస్థితి, ఇవన్నీ మేజర్ అయితేనే ఉంటాయనేటువంటి ఒక నమ్మకంతో ఏర్పరిచారు. అది ఫాలో అవ్వడం లేదు మన వాళ్ళు. నేను ఐఎమ్ సీయింగ్ మెనీ పీపుల్ లెస్ దాన్ 18 ఏజ్లో కూడా నడుపుతా ఉన్నాను. నేనైతే ఒకరోజు మన ఆర్టీఓ గారి కూడా సహకారం అడిగాను. ఆ రోజున సార్ తప్పనిసరిగా మన రూట్ వరకు ముందు సేవ్ చేద్దాం, మనం అందరినీ సేవ్ చేయలేకపోవచ్చు, మన రూట్లో ట్రిపుల్ డ్రైవ్ని అవాయిడ్ చేద్దాం. లైసెన్స్ లేని వాళ్ళైనా ఆ గేట్ దగ్గర మీరు ఎవరన్నా మీ మనిషిని అసిస్టెన్స్ పంపిస్తే మా స్టాఫ్ను కూడా ఇన్వాల్వ్ చేసి తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళని పట్టుకోవడం, అలాంటి వెహికల్స్ని సీజ్ చేసి చేయడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. మా విద్యార్థులు మళ్ళీ మా మీద అనుకోవచ్చు, అయినా సరే వాళ్ళ భద్రత మనకి ఇప్పుడు
ఇంపార్టెంట్. ముందుగా ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇది ఒక సంవత్సరానికి 2017కి చెప్తున్నా నేను. ఐ వాంట్ గౌరవనీయ అయిన నేను రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంలో భాగంగా రహదారి భద్రతా నియమాలు పాటిస్తూ వేగంగా కానీ వాహనాన్ని నడపనని నా వ్యక్తిగత భద్రత నా వంతు బాధ్యతగా రహదారి భద్రతా నియమాలు పాటిస్తూ చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నాడని వైఎస్ఆర్సీపీ రాజకీయ పరిశీలకులు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న సజ్జల 2014 ఎన్నికలలో బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తిరిగి ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి మానుగుంట మైదర్రెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఎందుకు రండి సెల్ ఫోన్ ఎందుకు పోయండి, సెల్ ఫోన్ పది మంది అశోక్ ఎందుకు పంపండి మనం. మళ్ళీ ఈ ఎన్నికల్లో మళ్ళీ అబద్ధ హామీలతోనూ లేదా ఆఖరి 2 నెలల్లో ప్రజలను మభ్యపెట్టడానికి ఆర్థికంగా వాళ్ళకేదో సహాయం చేసినట్టు కనిపించడానికి ప్రయత్నం చేస్తూ మరోసారి తన మోసపూరితమైన వీటితో జనం ముందుకు రాబోతున్నారు. అందులో ఎలాంటి మోసాలంటే ఆయన చేయగలిగినవి పెన్షన్ 1000 నుంచి 2000, డ్వాక్రా మహిళలకు 10,000 అని చెప్పి వాటి పోస్ట్ డేటెడ్ చెక్లు ఇవ్వడం, ఆ 1000 నుంచి 2000 డ్వాక్రా మహిళలకు ఆర్థిక సహాయం దాదాపు అన్నీ ఈరోజు చంద్రబాబు నాయుడు కరెక్ట్ ఎన్నికలకు ముందు 2 నెలల ముందు చెప్తున్నారో ఇవన్నీ దాదాపు 24 నెలల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు ప్లీనరీలోనే అనౌన్స్ చేశారు. పార్టీ ప్లీనరీ ఆయన చెప్పిన వాటన్నిటినీ మక్కికి మక్కి ఈ 2 నెలల పాటు కాపీ కొట్టి అందులో కూడా అవి చెల్లుతాయో తెలియని ఏదో అప్పటికప్పుడు చెక్ బుక్లు ప్రింట్ చేయించి డ్వాక్రా మహిళలకైతే పోస్ట్ డేటెడ్ చెక్లు కూడా ఇచ్చి నెక్స్ట్ తర్వాత చేయబోయే వాటి గురించి నిన్న బడ్జెట్లో దానికి బడ్జెట్ లేదు ఎలాంటి ఇది లేకుండా కూడా ఏదో రైతులకు సంబంధించినవన్నీ కార్యక్రమాలను ప్రకటించి ఇవన్నీ తీసుకుని రేపు జనం ముందుకు రాబోతున్న నేపథ్యంలో
ఇప్పుడు ఈయన ఎప్పుడు ఆయన ప్రయోగించే మాయా జాలం కానీ ఆయన వేసే ఎత్తులను కానీ ఎదుర్కోవాలంటే మీడియాలో మెజారిటీ వీళ్ళని తన గుబ్బిట్లో పెట్టుకుని ఆయన నడుపుతున్న రోజుల్లో ఇంకా డోర్ టు డోర్ ఖచ్చితంగా ఈ బూత్ కమిటీ సభ్యులు నిరంతరం ప్రజల్లో ఉంటూ ఎప్పటికప్పుడు వాళ్ళను జరుగుతున్న విషయాలు చెప్తూ చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఎంత తాత్కాలికమైన బ్రహ్మపూరితమైనదో, అలాగే ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు తాను చేయలేనివి ఏ రోజు చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు, చేయగలిగినవి మాత్రమే చెప్పగలిగే జగన్మోహన్ రెడ్డి గారు, చెప్పిన వాటికంటే ఎక్కువ చేసిన రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా, నిబద్ధతతో నిజాయితీతో పనిచేసే నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఈయన ఇచ్చేవన్నీ 2 నెలలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు వచ్చి ఆయన చేసేవన్నీ 60 నెలలు అంటే 5 ఏళ్ళు, ఆ తర్వాత ప్రజలు ఆదరిస్తే మరో 5 ఏళ్ళు మరింత మెరుగు చేస్తూ ముందుకు తీసుకోగలిగిన ఆయననే విశ్వసించాలి తప్ప, లాస్ట్లో ఒక లంచంలాగా ఎర్రలాగానో వేసి ఒక నెలకు ఇచ్చి ఇంకో నెల ఎగ్గొట్టి ఏదో చేసి రేపు ఓట్లు అడుక్కొని ఓట్లు తీసుకోగానే మళ్ళీ ఎన్నికలు దాటగానే ప్రజలను మర్చిపోయే చరిత్ర నుండి మొన్న కూడా ప్రూవ్ చేసుకున్న చంద్రబాబు గారిని విశ్వసించకూడదని, ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్లే బాధ్యత ఈ బూత్ కమిటీ సభ్యులది కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా పనిచేయాలో ఎంత సమర్థంగా పనిచేయాలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశంలో వివరిస్తారు. నగరంలోని గాంధీ పార్క్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ప్రజానాట్య మండలి గౌరవ అధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. సాహిత్య రంగానికి కృష్ణదేవరాయలు చేసిన సేవలను అన్న కొనియాడారు. వ్యవస్థాపకులు డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు, కుర్రా ప్రసాద్, నూనె అంకమ్మరావు, చల్లా నాగేశ్వరమ్మ, అంగల్కుర్తి ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ తెలంగాణ మొట్టమొదట సాగయ్య విగ్రహాన్ని, అదేవిధంగా ఈ ప్రాంతంలో పద కవితా పితామహుడు అన్నమయ్య విగ్రహాన్ని, కొన్నాళ్ళ తర్వాత మన కవులకు సాహితీవేత్తలకు ఆయుష్యంతో హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. కవులందరూ ఇక్కడ చేసిన వాళ్ళు అందరం కూడా సాంస్కృతిక రంగంలో కవులు, గాయకులు, నటులు, కవయిత్రులు అందరం నాకెందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కలయిక దీన్ని మరింత పెద్ద చేసి ఒకసారి నేనే ఏర్పాటు చేస్తాను. కేవలం మనం కలయిక అది కళాకారులు, రచయితలు, కవులు, అలాగే వీరంతా కూడా మందంగానే ఇదే నిలబెట్టు అని చెప్పాలని దేశ భాషలందరూ తెలుగు లేస్తా అని చెప్పి అర్థం చేసుకుంటుంది. కళలకు విశేషమైనటువంటి ఆదరణ కలిగింది. మన కమ్మల తెలుగు వారి భార్య అనుకుంటారు. అందువల్ల మన ప్రకాశం జిల్లాకు ఆయనకి అనుబంధం ఉన్నది నేను అలాంటి దీనికి నాకు ఈ అవకాశం కల్పించిన ఆయన కూడా పూలగంటి సఖారాం మా ప్రకాశ బాబు ఇటువంటి వాళ్ళు నా సన్నిహితులు. మా పూలగంట ప్రభ దీనికి ఆస్థానంగా నాకు అన్ని సహకరణ చేసిన వాళ్ళు. ఇటువంటి వాళ్ళు మర్చిపోయిన అందులో వాళ్ళని తీసుకొచ్చేటటువంటి మంచి ప్రయత్నంలో భాగంగా
ఈరోజు డాక్టర్ సత్యవేలు కోటేశ్వరరావు గారు ఏర్పాటు చేశారు. అయితే ఆయన చెప్పిన మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని ఎవరిని మీరు ఆర్థిక సహకారం, మీరు మీ మిత్రుల ద్వారానే ఆర్థిక సహకారం తీసుకొని చేశారు. ఇక్కడ చాలా సాహిత్య దీనికి కావాల్సినటువంటి ఏదైనా ఆచార్యం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా మీరు మమ్మల్ని అడిగితే సహకారాన్ని కూడా మీకు అందిస్తామని తెలియజేస్తూ, మహనీయుడు రాయలవారి విగ్రహాన్ని ఆవిష్కరించేటటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని నాకు కల్పించిన సంతవేలూరు కోటేశ్వరరావు గారిని అభినందిస్తున్నాను. ముందుగా రాయలవారు తెలుగు భాషకి అపూర్వమైనటువంటి సేవలు అందించిన వాడు రాయలవారు. భాషలందు తెలుగు భాష లెస్స అని చెప్పి ప్రకటన చేసినటువంటి వాడు, అన్ని భాషలందు తెలుగు భాష లెస్స అని. అలాంటి మహనీయుడు సాహిత్యం కళారంగాలకు ఎనలేని సేవలు చేసినటువంటి వాడు. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజుల్లో రాయలసీమ మొదలుకొని ఈ ప్రాంతం అంతా కూడా విస్తృతంగా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించినవాడు. దానికి ఉదాహరణ మన కంభం చెరువు ఆయన భార్యగారు ఆ రోజుల్లో తవ్వించారట. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి దేశ భాషలందు తెలుగు లెస్సని ప్రకటించి సాంస్కృతిక రంగానికి ఎనలేని సేవలు చేసినటువంటి ఆయన విగ్రహం ఇక్కడ ఆవిష్కరించుకోవటం మన పట్టణానికే కీర్తిగా తెస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సమరాంగణ సారోపముడు, ఆంధ్రభోజుడు, లలిత కళలకు పోషించిన వాడు, దక్షిణ భారతదేశంలో ప్రతి దేవాలయానికి సహాయం చేసి ఆధ్యాత్మిక చింతన చేకూర్చిన మహనీయుడు శ్రీకృష్ణదేవరాయలు, ప్రతి సంగీత కళాకారుణ్ణి, సాహితీవేత్తలను, నాట్య విదూషిమణులను, చిత్రకారులను అందరినీ గౌరవించిన వ్యక్తి లలిత కళల్లో చేసిన వాడు. కాబట్టే ఇన్ని సంవత్సరాలైనా కూడా శ్రీకృష్ణదేవరాయలు సజీవంగా ఉన్నాడని మనం చేస్తున్నాం. ఎందరో రాజులు ఆవిర్భవించారు, వెళ్ళిపోయారు, ఎవరికీ అంత కీర్తి లేదు. ఇతను ఈ సాహిత్యం సంగీతం కళల మీద ఉన్న అపారమైన జ్ఞానంతో అష్టదిగ్గజవుల్ని పోషించాడు. కాబట్టి ఆ కవుల యొక్క అక్షరాలు అభినందనలు ఇప్పటికీ చిరస్థాయిగా ఉన్నాయంటే ఆ మహనీయుని దగ్గర చక్కటి సాహిత్యం ఎనలేని ఆనందం, అదే భగవంతుని సేవగా కోరుకుంటూ. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగుల స్థితిగతులు, సంఘాలు పాత్ర అనే అంశంపై చర్చావేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ పాల్గొని మాట్లాడారు. అసోసియేషన్ జిల్లా కోఆర్డినేటర్ వినుకొండ రాజారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరిగ్గా రేపు ఎల్లుండికి నా ఉద్యోగ సంఘ నాయకుడిగా 29 సంవత్సరాల సర్వీస్ పూర్తవుతుంది. ఫిబ్రవరి 10వ తారీఖు నాడు నేను 30వ సంవత్సరం అనుభవంలో గడిగిడతా. ఇది ఎందుకు చెప్తామనంటే నా గురించి నేను మార్కెట్ చేసుకోవడం కోసం చెప్తున్నా. ఇక్కడ మనం ఇవాళ ఏమని కార్యక్రమం నిర్వహిస్తున్నామని పిలిచామంటే ఉద్యోగులు స్థితిగతులు సంఘాలు పాల్గొనాలి అనే అంశం మీద ఒక చర్చ చేద్దాము, అర్థవంతమైన చర్చ చేద్దాము. ఈ రాష్ట్రంలో ఉద్యోగుల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఉన్నాయి, మరీ ముఖ్యంగా విభజనానంతరం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, సంఘాలు పోషించాల్సిన పాత్ర ఏంటి, పోషిస్తున్న పాత్ర ఏంటి, దీనివల్ల ఉద్యోగులకు జరుగుతున్న లాభం ఏంటి, నష్టం ఏంటి, అసలు ఏ రకంగా ఉద్యోగ సంఘాల వ్యవస్థ ఉండాలి, సంఘాల నాయకులు ఏ రకంగా వ్యవహరించాలని ప్రాథమిక స్థాయిలో ఉద్యోగులు కోరుకుంటాము అనే విషయం మీద మనం ఒక అర్థవంతమైన చర్చ చేసి చిన్న సమావేశమైనా ఇలాంటి చిన్న చిన్న సమావేశాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉద్యోగుల్లో ఒక ఆలోచన లేవదీసి తద్వారా గాడి తప్పిపోయిన ఉద్యోగ సంఘ వ్యవస్థను తిరిగి గాడిలో తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా ఈనాడు మన ఇక్కడ సమావేశం. ఏ హక్కుల కోసమైతే మనం ఎదురు చూస్తున్నామో బాధ్యతలు నిర్వహిస్తూ హక్కుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మన హక్కులు నిర్విరమైపోతా ఉన్నాయి. మనకి కావలసినటువంటి ప్లాట్ఫామ్ ఏది అని విధులాడుతున్నటువంటి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల
ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు సూర్యనారాయణ గారు మనందరి శ్రేయస్సు, మనందరి శ్రేయస్సు దృష్ట్యా ఆయన ఇక్కడ రావడం చేసినారు. ఎందుకంటే సారు రాష్ట్ర స్థాయి దేశ స్థాయి పదవులు అలంకరించి ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి నాయకుడు. అయితే అనుభవం ఏంటి, నాకున్న అవగాహన ఏంటి, నాకున్న సామర్థ్యం ఏంటి, ఈయనెవరో పిలిస్తే మనం బాగున్నా ఉద్యోగస్తులుగా నేను ఏమిటి, ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కోలాటం మరియు నాటక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మన ఖరాబవుతున్న ఆరోగ్యాలని కాపాడటం కోసం గెడ్డం లైట్గా పెంచుకొని తను చదువుకున్నవాడు, అది దైవ నమ్మకంతో కాదు సరదాగా. సో తన దగ్గర చాలా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఒంగోలులోని క్రిస్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన సదస్సు, ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ యేసుబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి అధికారం కోసం ప్రజలపై అబద్ధపు హామీల వరాలు కురిపిస్తున్నారని ఎద్దేవా చేసిన వైఎస్ఆర్సీపీ రాజకీయ పరిశీలకులు సజ్జల రామకృష్ణారెడ్డి. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉద్యోగుల అసోసియేషన్ సభ్యుల మీడియా సమావేశం, హాజరైన రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.